प्रत्येक राष्ट्र उद्यम प्रारंभमें ना विद्यार्थी स्त्री गृहिणी मेधावल अंदर पेर पेरना प्रति आद्यमा चार विजयवंत जी विद्यार्थी बहुश रिटर्ड एंप्लायी सीनियर सिटिजन कावचु का अरंभम उद्यम इक मुगि प्रत्येक राष्ट्र साधन कल अंदर ने अमल ना तरवा इपड़ इंका इकड़ वार्ता विना ब्रति को प्रति चाल को प्रत्येक राष्ट्रम वे चाल संबरा जरूर जरिए अंदर चलने विषय प्रत्येक विषय का राम वारधि कटू उड़ता भक्ति ने ना प्रत्येक राष्ट्र उद्यम लोग पुलिस स्टाफ लागा प्रत्येक राष्ट्र उद्यम लोग महिला अंदर वाल प्रोत्साहन वाले टीम वर्क चाल बच्ची मरकन पड़े वारी प्रत्येक अभिनंदन 1969 अक्टोबर 10 तारीख ना आमरण निराहार दीक्ष चेयर हाई स्कूल स्थाई पदव तरगति अभ्यसिस्ट चारा अटवैपु उद्यम वैपु प्रोत्साहन आना आमरण निराहार दीक्ष चेयड़ जी अदे मुक्त इपड़ आविष्क पुस्तक ज्ञापक ना स्मृति पथों मेदी वारी प्रोत्साहन तो अंदर पे उद्यम ज्ञापक चाल कृत विवरी का आंध्र पालक दौर्जन्यो ना दीक्ष वर्वा भग्न चाल विद्यार्थुलू अंदर चाल वार उद्यमा प्रारंभि चाल आस्ति नष्ट जी रमादेवी मरणी अगर प्रचार तो वो चाल उद्यम हैदराबाद ना हनमकोंड वरकू चाल रकल वाहन कष्ट जरिए अभी तरवा चाल सीरिय कंडीशन उ पिष्क मार्ग इवक प्रभुत्म अरेस्ट उस्मािया दीक्ष पैदा चार उस्मािया हास्पल्ल अडमिटे नाला एंदर अंदर कृषि फलमे ना ने युवतर ना मेमंदर कल फलमे नीति राष्ट्र साधन चेपी मरकसारी अंदर ज्ञापन चुस्कूल इच्छा अवकाश ज्ञापक मरकसारी अवसर मन गंट सब इंटर गुर्त
नालगो समावेशान की नेर वच्चन वारी नेर येदो ये पोगर्तुन्दा स्रोता चला एकोगा मार जाड़तुन्दा वारी विंची आड़ा में यमात्रम समय के समकाल में मारे जस्तुन्दा नो चाला वाला मुखस्तुति काली इंतकरना ना अंतर कतंगा वस्त्र करने का बाधा वाले चूसते वाले चेस्टुटे का फारी चूसते अंदर हम पड़ा इकड़ा वचन का प्रति मक्कर हम पड़ा ये रखने का ना सरिवार की मारे को अन्य विधाल मारे को सहकरी सारे जब पे सी ये वार चेपने विषय का दो ना गुंडे जो ने चोचना करके का चिन्ना पिलपो मैं अंदर को के चिन्ना पिल पिस तो नाम थे ये देवर पिल पिपड़ा आने के आंखो కానీ మీరందరూ ఇక్కడ వచ్చారు ఈ సమయాన్ని ఈ కొద్ది సమయాన్ని కొద్దిగా కేటాయిస్తే ఏదైనా సంపాదించుకోవచ్చు ఇంకేదైనా మనం ఖర్చు చేసుకోవచ్చు అనే ఉద్దేశం లేకుండా స్వచ్ఛందంగా ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి శిరస్సు వంచి అభినందనలు అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతకంటే ఎక్కువగా మాట్లాడడం అనేది సమయాతీతమవుతుందేమో అని చెప్పేసి భావిస్తూ మీతో సెలవు కోరుతూ ఇక్కడ ఉన్న అక్కలకు అన్నలకు అక్కలనేటువంటి వయసులో ఉన్నారు ఉన్నారేమో అందరూ బిడ్డలు స్థాయిలో ఉన్నారు చెల్లెల స్థాయిలో ఉన్నటువంటి తమ్ముళ్ళకి అందరికీ అందరికి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. శిల్పకారులు ఉద్యమకారులు నమస్కారం. ఎంతో ఆవేశం
అప్పుడు ఇప్పుడు అరెస్ట్ చేస్తే దేవుడు అందరికి కలుసుకట్టుగా ఓ పేజీ మీద పేర్లు రాయించి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడమే తప్ప అసలు అరెస్ట్ చేసినటువంటి అలవాటు కూడా కనపడటం లేదు. అయితే ఆ అరెస్ట్ చేస్తే మన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల మీద ఒక్కళ్ళ మీద వందలాది కేసులు అరెస్ట్ చేయాలి కేసులు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మామూలుగా అయితేనేమో ఊరికేనే నామినల్ గా అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భం. ఆ సందర్భం అట్లాంటిది కాదు. అప్పుడు అక్కడ అరెస్ట్ చేస్తుందంటే పోలీస్ స్టేషన్ పోవాల్సిందే, పోలీస్ స్టేషన్ లో నమోదు కావాల్సిందే, అక్కడి నుంచి కోర్టు పోవాల్సిందే. ఆ కోర్టు వాళ్ళు ఎన్నిసార్లు నింపితే అన్నిసార్లు కోర్టుకు హాజరు కావాల్సిందే. ఆ పక్షాలు కనీసం ఒక 20 సార్లు అరెస్ట్ అయి ఉంటాం, ఎన్నో ధర్నాలు చేసినాం, ఎన్నో ర్యాలీలు చేసినాం. విచిత్రం ఏంటంటే అప్పటి పోలీసులు చాలా మంచివాళ్ళే అనిపిస్తున్నది. ఎందుకంటే అప్పటికి ఇంకా ఆంధ్ర పోలీసు వాళ్ళు అందరూ ఎక్కువ రాలే, మన పోలీసు వాళ్ళే ఉండేవి. ఓ చిక్కా పోలీసు వాళ్ళే సెంట్రల్ నుండి వచ్చింది అనుకోండి, ఆ వచ్చినప్పటికీ కూడా వాళ్ళేదో తీవ్రమైన పద్ధతిలో మన మీద అఘాయిత్యం చేసి 370 మందిని చంపడం అనేటువంటిది జరిగింది. కానీ ఇక్కడ పోలీసులు చాలా సాఫీగానే ఉండేవాళ్ళు. ఈ విద్యార్థుల మీద అమానుషమైనటువంటి చర్యలు చేయటం అనేటువంటి దాన్ని మేము చూసేదాం. అయితే ఈ సందర్భంలో ఆ పోలీస్ స్టేషన్లలో కూడా పోయిన సందర్భంలో అయినా కానీ, అంటే నేను ఎందుకు ఆ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి ర్యాలీకి పర్మిషన్ ఇచ్చారు కానీ కర్ఫ్యూ వచ్చింది. అయినా ఆ కర్ఫ్యూ వచ్చినప్పుడు అసలు మామూలుగా 144 సెక్షన్ అంటేనే బయట నలుగురిని ఎవరిని ఒక చోట ఉండాలి. మరి కర్ఫ్యూలో అయితే ర్యాలీ ఇచ్చిందో లేదో నాకు ఇప్పటికీ అర్థం కాదన్నమాట. మేము వేస్తంబారగుడి నుంచి అది పార్క్ వరకు గాంధీ పార్క్ కదా మనది పబ్లిక్ గార్డెన్స్ వరకు ర్యాలీ తీసినాము. ఆ నిర్మానుష్యమైనటువంటి రోడ్లలో కనీసం ఒక 50 మందిని స్త్రీలం అంటే నాతో స్త్రీలు అమ్మాయిలు మహిళలు మేము ఇంటింటికి పోయి మా వాళ్ళని మా కుటుంబీకుల్ని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చినటువంటి సందర్భం అన్నమాట. అట్లా ఉద్యమంలో కొన్నిసార్లు పోలీసులు ఎదురైనప్పుడు వాళ్ళ గల్లాలు పట్టుకోవడం, వాళ్ళను మాకు అందుబాటులో ఉన్నటువంటి వాటితో దాడి చేయడం, అంటే పిల్లలం కదా 18 ఏళ్ల వయసు, అప్పుడు ఏ పరిస్థితి అనేటువంటి తెలియకుండా స్టేజీలు ఎక్కి మమ్మల్ని అనవసరంగా మగ పోలీసులు అరెస్ట్ చేసినందుకు వాళ్ళని నిందించడం, ఆ రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఉద్యమం చేసిన కేవలం ఉద్యమానికే పరిమితం కాకుండా అంటే కోర్టులో జడ్జిని కూడా నిలదీసినటువంటి సందర్భాల్లో, అంటే వాళ్ళు ప్రశ్నించినటువంటి ప్రశ్నల్ని ప్రశ్నించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంతటితో ఆగకుండా ఏదో ఆకాంక్షతో తప్పకుండా తెలంగాణ న్యాయం జరుగుతున్నటువంటి ఆకాంక్షతో ప్రజా సమితికి కూడా సపోర్ట్ చేయడం, వీళ్ళు తిరిగి ఓట్లను సంపాదించడం అనేటువంటిది జరిగింది. ఇది నా సంక్షిప్తమైనటువంటి విషయాలు. తర్వాత ఈ తెలంగాణ వాదానికి నేను ఎప్పుడూ కూడా దూరం పోయినటువంటి దాన్ని కాదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ తెలంగాణ వాదంతోనే ఉన్నా. ఏది ఎట్లా అంటే ఏదో ఒక పాట ఉన్నా చూడండి, నా అమ్మ తెలంగాణ, నా అమ్మ తెలంగాణ, నా ఆట పాట, నా ఆట తెలంగాణ, నా పాట తెలంగాణ అన్నట్టుగా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను తెలంగాణ జనసభలో సభ్యురాలిగా ఉన్నా. ఆ తర్వాత మళ్ళీ ఈ తెలంగాణ ఉత్సవ కమిటీ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి అందులో పనిచేసిన, ఆ తర్వాత మహిళా టీఎస్సీలో పనిచేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణ వరకు ఆకాంక్షిస్తూనే ఉన్నా. అయితే సరి అయినటువంటి సామాజికమైనటువంటి తెలంగాణ రావాలని ఆకాంక్షిస్తూ ఇంకా తెలంగాణలో ప్రజల సరికి న్యాయం జరిగే వరకు నా ఉద్యమాన్ని కొనసాగిస్తానని తెలియజేస్తూ నాకు అవకాశం వచ్చినందుకు ముక్తకి అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.